హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి కేసరి పూర్ణం బూరెలు. సింపుల్గా, టేస్టీగా, చాలా తక్కువ టైంలో ఈ కేసరి బూరెలను ఎలా చేసుకోవాలో ప్రసాదం పూర్ణాలని ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి అర గ్లాస్ వరకు మినపప్పును వేసుకోండి. మీరు ఏ గ్లాస్ అయితే పప్పు తీసుకుంటున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రైస్ను కూడా వేసుకుని ఒక రెండు సార్లు వాష్ చేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని నానపెట్టుకోండి. గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే 2 అవర్స్ పాటు నానితే సరిపోతుందండి. అదే మీరు మిక్సీలో పిండి పెట్టుకుంటే మాత్రం 3 to 4 అవర్స్ పాటు నానపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర స్టోర్ బియ్యం అవైలబుల్ ఉంటే స్టోర్ బియ్యంతో ట్రై చేయండి. పిండి బాగా వస్తుంది, పూర్ణాలు కూడా చక్కగా ఉంటాయి. ఈ పప్పు అయితే నానిపోయింది, ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. వాష్ చేసుకున్న ఈ పప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని పోసుకుని మిక్సీ పట్టుకోండి. ముందే మీరు వాటర్ ఎక్కువ పోసుకున్నట్లయితే పిండి పలచగా అయిపోతుందండి, పూర్ణాలు కరెక్ట్గా రావు. అందుకని మీరు పిండి పట్టుకున్నప్పుడే కాస్త తక్కువ వాటర్ పోసుకుని పట్టుకుని ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ని కలుపుకోవచ్చు. పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. పూర్ణం బూరెలు అనేది మీరు ఏ విధంగా చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే మిగిలిన పప్పును కూడా మిక్సీ పట్టేసుకోండి. కేసరి తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అలాగే 1 కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుందండి, పొడి పొడిగా ఉంటుంది. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకున్నా కూడా అసలు పూర్ణాలు అనేది పాడవ్వు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ రవ్వ అయితే ఫ్రై అయిపోయింది. ఇందులోకి మీరు ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు వేడి వాటర్ని పోసుకోండి. మీరు రవ్వ ఫ్రై చేసుకుంటున్నప్పుడే పక్కన వేడి వాటర్ని పెట్టుకుని పెట్టుకోండి. చేసుకోవడం చాలా సింపుల్ అవుతుంది. వాటర్ పోసిన తర్వాత ఏ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా కలుపుకోండి. ఇందులోకి 1/4 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్పు రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కాస్త స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మాత్రం చూసుకుని వేసుకోండి. ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, అది మీ ఆప్షన్ అండి. కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వండి. వేడి మీద అస్సలు ఉండలు చుట్టుకండి. కాస్త చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని మీకు పూర్ణాలు ఏ సైజులో కావాలి అనుకుంటున్నారో ఆ సైజులోకి ఉండలు ప్రిపేర్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని ఉండల్ని నీట్గా చుట్టుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అలాగే మిగిలిన బాల్స్ని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మనం ముందుగానే మిక్సీ పట్టుకుని పెట్టుకున్న పిండిని కూడా దగ్గర పెట్టుకోండి. పూర్ణాలు తయారు చేసుకోవడం కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోండి. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి. పూర్ణాలు నేను చూపిస్తున్న విధంగా ఇలా డిప్ చేసుకొని పిండి కంప్లీట్గా పూర్ణంగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాతనే ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. ఆయిల్ కాస్త వేడిగా ఉంటేనే పూర్ణాలు అనేది బాగా ఫ్రై అవుతాయండి. అలాగే మిగిలిన పూర్ణాలు కూడా వేసుకొని మంటను హై ఫ్లేమ్ నుంచి మీడియంకి, మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవైతే ఫ్రై అయిపోవచ్చినాయి అండి, చూసారు కదా మంచి కలర్ వచ్చినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే మిగిలిన పూర్ణాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ పూర్ణాలు చేసుకోవడం చాలా సింపుల్ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కువ టైం పట్టదు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కేసరి పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్లో ఎంచుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.